హాయ్ అండి అందరికీ, ఇవాళ సాటర్డే మార్నింగ్ బ్లాగ్ పెడుతున్నానండి. సాటర్డే ఈసారి హనుమాన్ జయంతి వచ్చింది కదా, అందుకు ఆ రోజు మాత్రం పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నానండి. అంటే నాకు ఈ పూజ చేయడానికి చాలా టైం తీసుకుంటుందండి, 2 అవర్స్ పైన అలా పడుతుందన్నమాట. అంటే దేవుళ్ళ సామాన్లన్నీ కడిగేసి పటాలన్నీ తుడుచుకొని, చూసారా విగ్రహాలన్నీ వెండి వండి కడిగేసి చాలా టైం పడుతుంది అన్నమాట. అన్నీ కడిగేసి ఇలా బొట్టు పెట్టేసి అంతా ఇట్లా డెకరేషన్ చేసుకొని నేను పూజ చేస్తానమాట. చాలా సింపుల్గానే చేశానండి. నైవేద్యంగా అయితే పాయసము ఇంకా అట్టి పండ్లు పెట్టి టెంకాయ కొట్టేశానండి. చూసారా ఈ విధంగా నేను చేసే పూజా విధానం మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒకసారి లైక్ చేయండి. ముందైతే నేను పూజా విధానం అంతా పెడుతుండేదాన్ని, కానీ మీకు బోర్ కొడుతుంది కదండి, ఆల్రెడీ నేను 2-3 సార్లు నేను చేసే పూజా విధానం ఎలా ఎలా చేస్తానో అనేసి అన్నీ పెట్టానమాట. మళ్ళీ మళ్ళీ పెడితే మీకు బోర్ కొడుతుంది అనేసి నేను పూజ అంతా అయిపోయాక ఇలా వీడియో తీసానండి. ప్లీజ్ అండి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? చూసారా చాలా సింపుల్గా చేసేసానండి, హనుమాన్ జయంతి కదా అందుకోసమని వాళ్ళు కొంచెం స్పెషల్గానే చేశానండి. తర్వాత నా కోసం ఓవర్ నైట్ ఓట్స్ అండి. ఈ రెసిపీ కావాలంటే మా ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. ఎవరికైనా వెయిట్ లాస్ కావాలంటే ఈ రెసిపీ తీసుకోండి, చాలా మంచిగా వెయిట్ లాస్ అవుతారనమాట. చూసారా అక్కడ నేను పూజ అంతా చేసేసి తర్వాత నా బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి అక్కడ. తర్వాత ఇంట్లో వాళ్ళ కోసం ఇవాళ దోశ చట్నీ చేశానండి, చాలా సింపుల్గా అనమాట. ఇంకా నేనైతే దోశ తినానండి, ఇంకా డైట్లో ఉన్నాను కదా, కొంచెం కొంచెం డైట్ చేస్తున్నాను అనమాట వెయిట్ తగ్గాలనేసి. నాకు దోశ అంటే చాలా ఇష్టం అండి, కానీ ఒక 10 డేస్ అవుతుందనమాట తినక. మనము దోశ ఇడ్లీ ఇలా టిఫిన్స్కి అలవాటు పడి ఈ డైట్ ఫుడ్ ఓట్స్ అవి తినలేమండి, కష్టం. కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు కదా, అందుకోసమని నేను ఇలా ఓవర్ నైట్ ఓట్స్ చేసుకున్నాను. చాలా హెల్దీ అండి ఇది, ఒకసారి నచ్చితే ట్రై చేయండి. రెసిపీ మన ఛానల్లో ఉంది, అందులో చూసారా పాలు, బనానా, ఇంకా ఓట్స్, అవిసె గింజలు, సియా సీడ్స్, ఇంకా పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసి నైట్లోనే నానబెట్టుకొని అలా తినాలండి. తర్వాత మా ఇంట్లో వాళ్ళ కోసం సింపుల్గా బ్రేక్ఫాస్ట్ దోశ చట్నీ చేసేసానమాట. చూసారు దోశ చట్నీ అండి. తర్వాత అది దోశ అందరికి వేసేసానండి, దోశ ఇంకా చట్నీ అనమాట, చాలా సింపుల్గా చేసేసాను. తర్వాత దేవుడి కోసం నైవేద్యం పాయసం చేశానండి. ఈ పాయసం రెసిపీ కావాలన్నా కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి, ఎవరు రాని వాళ్ళు కూడా చూస్తే చేసేయచ్చు అనమాట, అంత సింపుల్ రెసిపీ. ఇంకా నా కోసం నేను ఓవర్ నైట్ ఓట్స్ తింటున్నానండి, కొంచెం కష్టమే కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు కదా, అందుకోసమని నేను తింటున్నాను అనమాట. కానీ హెల్త్కి చాలా మంచిదండి, నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి ప్లీజ్, ఓకేనా? థ్యాంక్ యూ.